సార్ మెయిన్ విలన్ జేబీ సార్, ఆయన మన ఆడియో లాంచ్ లో కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు మీ ఇద్దరు రిలేషన్ గురించి. సో ఇట్ వాజ్ అది వినడానికి అందరికి కూడా ఇన్స్పిరేషనల్ గా అనిపిస్తుంది. సి అంటే మన కష్టమే ఇట్ విల్ టేక్ అస్ టు నెక్స్ట్ లెవెల్. సో ఏంటంటే జగత్ బాబు గారు ఇందాక చెప్పినట్టు ముందు కూడా ఉన్నాను, వెరీ హానెస్ట్ పర్సన్. అంత ఓపెన్గా మాట్లాడటం అందరూ చేయలేరు. అది ఎందుకంటే ఫస్ట్ డే నాకు వచ్చే ఫస్ట్ షార్ట్, మా కాంబినేషన్ షార్ట్ కదా, సో షార్ట్ తను టేక్ అన్న మొత్తం అంతా చెప్తున్నారు, రెడీ చేస్తున్నారు, షార్ట్ రెడీ చేస్తున్నారు. ఆయన దగ్గరికి వచ్చేసి, రవి సీన్ రివర్స్ అయిన తర్వాత మనం ఫస్ట్ టైం చేస్తున్నాం, కంగ్రాచులేషన్స్, ఆల్ ది బెస్ట్. సీన్ రివర్స్ అంటే అర్థమైంది, మన సేమ్ చెప్పారు అదే. సో అలా అందరూ చెప్పలేరు, అందుకే నాకు ఆయన అంటే ఎప్పటికంగా ఇష్టం. అప్పటి నుంచే మేము ఫస్ట్ చేసింది సముద్రం, ఆ తర్వాత బడ్జెట్ పెద్దనాం. రెండు సినిమాలైనా మూడైనా రెండే నాకు తెలిసి రెండే. ఆయన అలాగే మాట్లాడాడు, ఆయన నాకు అది ఆయనలో బాగా ఇష్టం. ఈ సినిమాలో ఆఫ్ కోర్స్ కళ్యాణ్ గారు కూడా లాస్ట్ టైం రారండేలో కూడా జేబీ సార్ ఉన్నారు, అండ్ దెన్ చాలా కంఫర్ట్ అండి ఆర్టిస్ట్ గా. బట్ ఆయన ఎక్స్పీరియన్స్ చాలా చోట్ల మనకు ఉపయోగపడుతుంది, ఆయన సజెషన్స్ ఇలా కాదు ఇలా ఉంటే బాగుంటుంది అలా అని ఇదే కావాలని చెప్పండి. ఆ సినిమా కూడా యా సెన్సిబుల్ చెప్తాను, వెరీ సెన్సిబుల్ చెప్తాను. నువ్వు టెన్షన్ పట్టుకు, ఎవరిని ఇల్లు ఉంటే అని పంపించే నేను తర్వాత ఉంటాను. నేను చాలా పెద్ద సెటప్ ఉంది ఈరోజు ప్లేస్ చేయకు. ఆల్ ప్రొడ్యూసర్ కొడుకులు అంతే, నేను చూసిన అందరూ అంతే, వాళ్ళు చాలా క్లియర్గా ఉంటారు. సార్ ఇక్కడ ఒక నేను కళ్యాణ్ గారికి ఒక చిన్న పర్సనల్ క్వశ్చన్ ఇక్కడే క్లారిఫై చేస్తే మళ్ళీ నన్ను తిట్టుకోవద్దు, ఇదే బెస్ట్ అవకాశం చేసేస్తాను. ఆయనకి జనరల్ గా కోపం రాదు, ఈ మధ్య కొంచెం కోపాలు కూడా వస్తున్నాయి. కోపం అందరికీ వస్తుంది అంటే చూపెట్టరు, బేసిక్గా చూపెట్టుకుని దాచుకుంటారు. సార్ మొన్న స్టేజ్ పైన నేను ఒకటి విన్న వెంటనే నాకు సడన్ గా నవ్వు వచ్చింది, అది సీరియస్ గా తీసుకోండి ముందే చెప్తున్నాను. కళ్యాణ్ సెట్స్ లో అమ్మాయిల మధ్య నేను కలుపుకోలేదు అంతే. అమ్మాయిలు మాట్లాడడం చాలా కాలిక్యులేటెడ్ గా, ఇది కరెక్టా కాదా మంచోడా కదా ఏదో ప్రమాదం ఉందో చూసి మాట్లాడతారు. అంతమంది మాట్లాడుతున్నారు నాతో ప్రమాదం లేని ఫిక్స్ అవుతారు ఫస్ట్. అది ఆ కంఫర్ట్ కూడా తర్వాత ఇంకొక మాట కూడా అన్నారు, నువ్వు ఫస్ట్ అనలేదు ఫస్ట్ కొంచెం ఆడాల మధ్యలో ఉంటాడు అందరితో ఒకలాగే ఉంటాడు. నేను జూనియర్ ఆర్టిస్ట్ కూడా అనగండి, నేను అసిస్టెంట్ గా పనిచేసినప్పుడు నాకు తెలిసిన జూనియర్ ఆర్టిస్ట్ కృష్ణనగర్లో ఉన్నాడు, ఇప్పుడు కూడా షూటింగ్ వచ్చాడు వాళ్ళు 65-70 ఇయర్స్ వచ్చిన వెంటనే ఫస్ట్ వచ్చి చేతులు పట్టిన హగ్ చేసిన మాట్లాడతారు. నాకు అలాంటి ఇష్టం, వాళ్ళు అంత కష్టపడతాం 70 ఇయర్స్ లేడీస్ వచ్చి ఎండ్లో కష్టపడాల్సిన అవసరం ఏంటి అలాంటి నాకు రెస్పెక్ట్. అది అలాగే చిన్నపిల్లలు కూడా, ఓన్లీ అమ్మాయిలు ఒక గ్రూప్ అది కాదు కాదు ఆడవాళ్ళందరూ. సార్ ఇప్పుడు ఆడవాళ్ళందరూ తనతో మాట్లాడాలి అంటే వాళ్ళు ఎంత కంఫర్టబుల్ ఉన్నట్టు, ఎంతో కంఫర్ట్ కంఫర్ట్ లేకపోతే అలా ఉండదు. సింపుల్ అబ్బాయిలతో కూడా మాట్లాడతా అది ఎవరికి తెలియదు అంటే బేసిక్ గా మాకు ఏ కావాలో ఏ వినిపించుకోవాలి అవే తీసుకుంటాం. చెప్పిన బేసిక్ గా ఇప్పుడు మగవాళ్ళు కంటే ఆడవాళ్ళతోనే ఎక్కువ మాట్లాడడానికి ప్రిఫర్ చేస్తాం, క్లియర్.